తన ఏపీ ఎన్నికల్లో గెలిపించిన రామోజీరావు రుణం తీర్చుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. రామోజీరావుపై చంద్రబాబుకు ఉంటే అభిమానం తక్కువ కాదు. ఏపీ సీఎం అయ్యాక 10 కోట్లు పెట్టి రామోజీరావు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. అమరావతి రాజధానిలో రామోజీరావు విగ్రహ ఏర్పాటుకు నిర్ణయించారు. మరోవైపు ఏపీ ప్రెస్ అకాడమీకి రామోజీరావు పేరు పెట్టేందుకు నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. అమరావతి రాజధాని పేరు వెనుక రామోజీరావు ఉన్న విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తాజాగా చంద్రబాబు మరో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెట్టనున్నారని తెలిసింది. ఇదే సమయంలో గుడివాడ ప్రాంతానికి కూడా రామోజీరావు పేరు పెట్టనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రామోజీరావు గుడివాడలో జన్మించారు కాబట్టి ఆయన పేరును గుడివాడ నగరానికి పెట్టేందుకు ప్రతిపాదనలు వచ్చాయని పార్టీలు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. చివరకు ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కునే సమయంలో సైతం చంద్రబాబుకు అండగా నిలబడ్డారు రామోజీరావు. దీనికి ఒక కారణం ఉందని ప్రచారం ఉంది. 1980లోనే ప్రపంచానికి తలమానికంగా సినీ స్టూడియో కట్టాలని రామోజీరావు భావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా స్టూడియోలను సందర్శించారు. వాటికి మించి ఒక ఫిల్మ్ నగర్ కట్టాలని యోచించారు. అది కూడా హైదరాబాద్ దగ్గరలోనే నిర్మించారన్నది రామోజీరావు లక్ష్యం. అయితే ఈ విషయంలో అప్పటి సీఎంగా ఉన్న ఎన్టీఆర్ పెద్దగా సహకరించలేదట. అయితే ఇది ప్రచారం మాత్రమే. స్టూడియో నిర్మించేందుకు 1000 ఎకరాలు కావాలని రామోజీరావు కోరారు. దీనికి ఎన్టీ రామారావు వ్యతిరేకించినట్టు ప్రచారం ఉంది. అయితే చంద్రబాబు సీఎం అయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి 1000 ఎకరాలు కేటాయించారు. ఎన్నో రకాల రాయితీలు ఇచ్చారు. అందుకే రామోజీరావు తుదిశ్వాస విడిచే వరకు చంద్రబాబుకు హితంగానే ఉండేవారు.